సరే, ఇప్పుడు ఆధార్ నెంబర్ చెప్పమని, ఆధార్ అప్డేట్ అవ్వాలి మీది, ఓటీపీ చెప్పండి. మేము గవర్నమెంట్ ఆఫీస్ నుండి ఇక్కడ ఫోన్ చేస్తున్నాము, బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాము. లేకపోతే పాన్ కార్డ్ అప్డేట్ అవ్వాలి, ఓటీపీ చెప్పండి అని బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని మాకు కాల్ చేస్తారు. సో కాల్ చేసి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని తీసేసుకుంటారు. ఇంకా అది పెట్టి లోన్ తీసుకోవడమా, ఇంకా వేరే వేరే ఇతర ఏమైనా చేయడమా, సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో మీ ఫస్ట్ పాయింట్, మీ ఆధార్ అనేది మీ ఆస్తి, అది ఎట్లా అంటే అట్లా వాడద్దు. మీ పాన్ కార్డ్ అనేది మీ ఆస్తి. సో బ్యాంకు వాళ్ళు కానీ, టెలికామ్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ కేవైసీ చేయమంటే మీరు అక్కడ ఆఫీస్కి వెళ్ళి చేయండి, ఆన్లైన్లో చేయకండి. సింపుల్గా ఆన్లైన్లో ఏం చేయకండి, మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఆఫీస్కి వెళ్ళండి, ఫోన్లో ఉడక ఎవరితో కాంటాక్ట్ కాండి. మీరు హోటల్కి వెళ్తారు, అడ్రస్ ప్రూఫ్ అంటే ఏమి ఇస్తారు? ఆధార్ కార్డు. కాదు, ఆధార్ కార్డు ఇవ్వకండి. మీరు ఆధార్ కార్డు ఇచ్చినారంటే డైరెక్ట్ మనం మన తల వాళ్ళ ఊరేసుకుంటున్నట్లే. ఏదో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి, లేకపోతే ఓటర్ కార్డు ఇవ్వండి, నష్టం లేదు. మనకి అడ్రస్ ప్రూఫే కదా కావాల్సింది హోటల్లోనికి. సో ఓటర్ కార్డు ఇవ్వండి. సో నాకు తెలిసి నేను డిఆర్డిఏలో స్పీచ్ ఇస్తే డైరెక్టర్ సార్ చెప్తూ, ఇప్పుడు కాదు సమ్వేర్ 2016 ఆ టైంలో ఆయన పేరు మీద 25 బ్యాంక్ ఫేక్ లోన్స్ ఉన్నాయంట. 23 బ్యాంకులకి బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళి ఆయన సెటిల్ చేసుకున్నాడు. 2 లోన్స్ ఆయన స్వయంగా కట్టేసినాడు అంట, సెటిల్ కాకోకుంటే. సో ఎందుకంటే సిబిల్ స్కోర్ చాలా దరిద్రంగా ఉన్నదంట చూసుకుంటే, ఎందుకంటే ఫేక్ లోన్స్ తీసుకున్నారు ఎవరు ఆయన పేరు మీద. ఆయన స్వయంగా ఆన్ రికార్డు కెమెరా ముందర చెప్పినది, నేను డిఆర్డిఏలో స్పీచ్ ఇచ్చినప్పుడు సైబర్ క్రైమ్స్ మీద డైరెక్టర్ సార్ నేను చెప్పేది, మళ్ళీ ఏదో చిన్న చితకా ఎంప్లాయీ కొడుకు కాదన్నట్టు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, మళ్ళీ ఎక్కడ ఎట్లా లీక్ అయినాయో తెలియదు ట్రావెల్లో ఎక్కడ ఎట్లా. సో బేసికల్గా చెప్పాలంటే ఎంత వీలైతే అంత ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో ఇవ్వద్దు. సేమ్ టైంలో మీ ఆధార్ కార్డు బయోమెట్రిక్స్ కూడా లాక్ చేసుకోండి. ఎందుకు బయోమెట్రిక్స్ లాక్ చేసుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి బయోమెట్రిక్స్ లీక్ అవుతున్నాయి. దాన్ని యూజ్ చేసుకొని రోజుకు 5,000-10,000 డ్రా చేస్తున్నారు డూప్లికేట్ బయోమెట్రిక్స్ తీసుకొని. సో అట్లా చాలా చాలా జరుగుతున్నాయి. సో సాధ్యమైనంత వరకు మీ ఆధారు, మీ పాన్ కార్డు ఏవైనా కానీ ఆన్లైన్లో కేవైసీలు ఇట్లాంటివి చేయకండి. ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చేయండి. సో ఎప్పుడైతే మీ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈవెన్ ఎలా మిస్యూజ్ చేస్తారనేది కూడా మనం ఊహించలేము. రేపు ఈ పొద్దున ఉన్న క్రైమ్ రేపు పొద్దున మారిపోవచ్చు. ఇప్పుడు ముందుగానే చెప్తుంది కదా, ఇప్పుడు ఎవరు పిక్ ప్యాకెటింగ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? అట్లయితే 20 ఏళ్ళ కిందట సైబర్ క్రైమే లేదు, కొత్త పుంతలు దొరుకుతుంది అన్నట్టు. సో ఎంత వీలైతే అంత ఇన్ఫర్మేషన్ మీరు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అఫిషియల్గా వెబ్సైటు, ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో, ఫ్రెండ్స్ ఉంటే ఫోన్లో మాట్లాడండి, అయితే అఫిషియల్గా ఆ బ్యాంక్కి వెళ్ళి మాట్లాడండి. అక్కడ లోకల్గా 1 డే హాఫ్ డే మీకు ఏదైనా లీవ్ అయితే లీవ్ అవుతుంది, టైం అయితే టైం అవుతుంది. బట్ ఇట్లా అది మొత్తం జీవితకాలం బాధపడాలి అన్నట్టు, అంతే కదా. సో అడుసు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకోలేము, కష్టం కష్టం. సో మీరు 1930 కంప్లైంట్ చేస్తారు, అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియదు. పోయిన డబ్బులు అయితే పోతాయి, మళ్ళీ రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీలు కూడా పాన్ కార్డు యూస్ చేసుకొని లోన్స్ తీసుకున్నారు అని చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇది కొన్ని ఉంటాయి, కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఉంటాయి, మనకు తెలియదు. అన్లే సెలబ్రిటీ హిమ్సెల్ఫ్ చెప్తేనే తప్ప, హిమ్సెల్ఫ్ చెప్తేనే తప్ప మనకు కూడా తెలియదు. బట్ జరిగే అవకాశం అయితే ఉంది అన్నట్టు రకరకాలుగా. ఎందుకంటే ఈ బుద్ధి రేపు ఇన్స్టెంట్ లోన్స్ అన్నీ ఉన్నాయి కదా, లోన్ యాప్స్ లాంటివి ఏవైనా ఎట్లయినా జరగచ్చు అన్నట్టు.